ఖతర్నాక్ వార్తలు పట్టుకొని నేను వచ్చేసిన. మరి ఇంకెందుకు ఆల్చాం, ముందుగాల హెడ్లైన్స్. మోడీకి పోటీకి దిగుతుండు రోడ్ రోలర్ పార్టీ గుర్తు, గెలవను అని తెలిసి ఆ కారణంతోనే నిలబడుతుండు. మహబూబ్ నగర్ కెళ్లి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం చురు, ముఖ్య అతిథిగా హాజరైతుండు రేవంత్ సారు. మల్లారెడ్డికి షాక్ ఇచ్చిన హెచ్ఎండిఏ అధికారులు, ఇదంతా కామన్లనే చేస్తుండట కాంగ్రెస్ సర్కారు. కారు నచ్చి గ్యాస్ బండ దొంగతనం చేసిర్రు, ఇంతాద్వానంగా తయారైంది దొంగలు. ఇక పార్లమెంట్ ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి, దాని కొరకు అన్ని పార్టీలు ఎప్పుడో ప్రచారాలు సురువు చేసి మంచి ఊపులున్నాయి. ఇక దానికోసం తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్ ప్రచారానికి డేట్ ఫిక్స్ చేసిందిలా, మరి ఎప్పటికెంచి మొదలు పెడతారో చూడుర్రి. అయిగో ఇంకో నెల తర్వాత వచ్చే పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్ జిల్లాకెంచి షురూ చేస్తుందట నుల్లా. దీనికోసం మార్చి 6 నాడు మహబూబ్ నగర్ లోన్న MVS కాలేజీల పాలమూరు ప్రజాదీవన సభ పెట్టి పాలమూరు ప్రజాదీవన సభతోనే ఎన్నికల శంఖారావం పూరిస్తుందట కాంగ్రెస్ పార్టీ. దీనికోసం అన్ని పనులు షురూ చేసిందట ఇప్పటికే. అయితే ఈ మొదటి ప్రచార సభకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి సార్ వస్తాడట. ఆ తర్వాత ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ లా గిట్లనే భారీ బహిరంగ సభలు ట. ఇక ఈసారి తెలంగాణలో ఉన్న 17 MP స్థానాలకు ఎట్లనైనా కనీసం 14 సీట్లు దక్కించుకోవాలని చూస్తుంది అధికార పార్టీ. అయితే ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ కు 3 పేర్ల లెక్కన సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి లిస్టు పంపి ఆ తర్వాత AICC ఎవరినైతే ఎన్నిక చేస్తుందో ఆ అభ్యర్థుల లిస్టు ప్రకటిస్తారట. 2018లా అసెంబ్లీ ఎన్నికలల్లా బీఆర్ఎస్ ఓడిపోనికే ఒక కారణం అయినా గా పార్టీ అధ్యక్షుడు ఇప్పుడు అచ్చే పార్లమెంట్ ఎన్నికలకు డైరెక్ట్ గా ఈసారి ప్రధాని మోడీకే సూటి పెట్టిండుల్లా చూడుర్రి. యుగ తులసి పార్టీ. ఇక తెలుగు రాష్ట్రాలల్లో ఈ పార్టీ ఉన్నా గానీ పెద్దగా ఎవరికి తెలియదు కావచ్చు. అయితే ఈ పార్టీని బాగా గుర్తుపెట్టుకున్నది మాత్రం బీఆర్ఎస్ వాళ్ళేనుల్లా. ఎందుకంటే ఈ యుగ తులసి పార్టీ గుర్తు రోడ్ రోలర్, అది ఇట్లా సేమ్ బీఆర్ఎస్ కారు గుర్తు లెక్కనే కొట్టుడుతోనే 2018 అసెంబ్లీ ఎన్నికలల్లో కొన్ని దిక్కుల వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు ఓడిపోయారు. అయితే ఇప్పుడు గా యుగ తులసి పార్టీ అధ్యక్షుడు కె శివకుమార్ ఏకంగా ఈసారి ప్రధాని మోదీ సార్ మీద నిలవడానికే తయారయ్యిందట. మరి ప్రపంచంలోనే గంతగానం ఫేమస్ అయిన మోడీ సార్ మీద గీనేం గెలుస్తాడు అనుకునేరు. గా ముచ్చట ఆయనకు కూడా తెలుసు గాని సకల దేవతా స్వరూపమైన గోవుకు జాతీయ హోదా కల్పించాలనే ప్రధాన డిమాండ్ తో ఈ నిర్ణయం తీసుకున్నాడట. ఇక గిట్ల ఆవుకు జాతీయ హోదా కల్పించాలనే ముచ్చట మీద పెద్ద ఎత్తున చర్చ జరగాలంటే గది మోడీ సార్ మీద పోటీకి దిగితే జాతీయ మీడియాలన్నీ కవర్ చేస్తాయి కాబట్టి అప్పుడు ఈ విషయం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అని చెప్పి గిట్ల వారణాసి నుంచి ప్రధాని మోదీ మీద పోటీకి దిగుతున్నాడంట. ఇక ఐడియా అయితే మంచిగానే ఉన్నది గాని చూడాలే ముందు ముందు ఏమైతుందో మరి. ఇప్పుడు లోకంలో తీరొక్క దొంగతనాలు జరుగుతున్నాయి ఉల్లా. ఎప్పుడు ఏది డిమాండ్ ఎట్లుంటుందో వాటి ఎమ్మటి పడి వాటిని దొంగతనం చేస్తుర్రు. అప్పట్లో టమాటాలు, మొన్నటికి మొన్న ఎల్లిగడ్డ, అట్లనే ఉల్లిగడ్డల ఎమ్మటి పడే దొంగలు ఇప్పుడు సుతా గట్లనే ఎరైటీగా ఏం చేస్తుర్రు చూడుర్రి. హాయిగా మస్తు ముచ్చట పట్టుకొచ్చిన మీకోసానికి చూడురుల్లా. నువ్వు ముందుగా ముచ్చట చెప్పురా నాయన, అది మస్తు ముచ్చట్నో చెత్త ముచ్చట్నో మేం చెప్తాం అని గుస్సా కాకుర్రి. ఇక వీడియో నడుస్తుంటది కమెంటరీ ఇస్తా ఇనుకోర్రి. ఇక ముందుగా గ్యాస్ సిలిండర్ల బండి ఉన్నది, వెనక పొంచి నల్ల కారు ఉన్నది. కార్లకెళ్లి ఒక మోతేవారి దిగిండు. మోతేవారి అని ఎందుకు అంటున్నా అంటే వీడియో మొత్తం అయిపోయినాక ముచ్చట మీకే తెలుస్తుంది. ఇక మెల్లగా కారు ముంగటికొచ్చి చేతిలో ఫోన్ పట్టుకొని పోజ్ కొడుతున్నాడు. ఫోన్ మాట్లాడినట్టు అక్కడ ఇక్కడ దొంగ సూపులు చూసుకు గుడ్ల ప్రదక్షిణలు చేసినట్టు చేస్తున్నాడు చూడురే. ముందు ఏదో ఆఫీసో ఇల్లో ఉంది అన్నకు పోయిండు అనుకుంటుర్రా. లేలే మళ్ళా ప్రత్యక్షం అవుతాడు గా ముచ్చట పక్కకు పెట్టుది గాని అగో ఇంకో మూతేవారి కార్లకెళ్లి దిగుతున్నాడు చూడుర్రే. ఇక ఈయన కూడా ఫోన్ రాకుంటేనే చెవు దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నట్టు నటిస్తున్నాడు. అగో ఈయన కూడా అటు ఇటు చూస్తున్నాడు. నాకు ఒక విషయం తెలియక అడుగుతున్నా, ఇద్దరికి ఒకటేసారి ఫోన్ వచ్చుడేందో గమ్మ తుప్పాడుగాను. చూడుర్రి చూడుర్రి ఇంటర్వెల్ దాకొచ్చింది కథ. ఇంకా
క్లైమాక్స్ మస్తుగా ఉంటది. ఒక చేయితో ఎత్తుకోకుండా ఇంకో చేయిలో ఫోన్ పట్టుకుని పోదామా వద్దా అన్నట్టు చూస్తున్నాడు. ఆ ఏమైంది, ఎవరన్నా ఉన్నారా అంటే ఏ ఎవరైతే కనిపిస్తలేరు అన్నట్టు సైగ చేస్తున్నాడు. చుట్టుపక్క పొంటి మొత్తం చూసి ముచ్చట మొత్తం ఆ లాగు దొడుక్కునోనికి చెప్తున్నాడు ఈ మూతవారి. మళ్ళా చూస్తున్నారు అక్కడ ఇక్కడ. అగో ఆడికి ఒక ఆడమ వచ్చుడుతోని జర సైలెంట్ అయ్యర్రు. అరే ఆడ బంగారం లేదు, పైసలు కట్టలేదు, కోటర్ బుడ్డి సీసాలు కూడా లేవు, మరి ఏం చేస్తుర్రు ఇల్లు అని మీకు కూడా డౌట్ అనుమానం కొడుతుంది కదూ. చెప్పిన కదా క్లైమాక్స్ లో ట్విస్ట్ మస్తుగుంటదని, చూడుర్రి రివీల్ చేస్తే అస్సలు మంచిగుండదు. హా చూసిర్రా ట్విస్ట్ ఎట్లున్నది, మస్తుగున్నదిలే. ఈ ఆడామే ఇటు దిక్కు వచ్చుడు చూసి గ్యాస్ బండ లేపి కార్ వెనక డోర్ తెరిచి అందులో పెట్టిండు లాగు దొడుక్కున్నాడు. ఇక పని అయిపోయింది రా అనగానే ఈడు కూడా బండి ఎక్కిండు. అగో ఆ పసుపచ్చ అంగి దొడుక్కునోనికి వీళ్ళ మీద డౌట్ కొట్టి ఎట్లా చూస్తున్నాడో చూడుర్రి. ఇక కార్ ఎక్కి ఆడికెళ్ళి బుర్రమన్నారు. ఇలా ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఆ గ్యాస్ బండ ఖాళీది, ఫుల్ గ్యాస్ ఉంటే అంత అమాంతంగా లేపుతారా చెప్పుర్రి. మీ ఇక మత పాడుగాను, ఎంత తెలివి తక్కువలరా వారి మీరు. ఆ ఎడిటర్ అన్న ఒక్కసారి వీడియో మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్ లో చూపెట్టే. ఇక ఈ తతంగం మొత్తం సైదాబాద్ లో జరిగిందట. నుల్ల మాదన్నపేటలో ఉన్న భార్గవి ఏజెన్సీ సైదాబాద్ మెయిన్ రోడ్ పక్కన ఆటో ఆపి సిలిండర్ ఇచ్చేటందుకు పోయిందట గాన్న. ఆయన లేని టైం చూసి ఆ మోతేవారీలు గ్యాస్ బండను ఎత్తుకొని పోయిర్రు. ఇక మళ్ళీ వచ్చి చూసేటాళ్ళకి ఏంది ఏమో తక్కువ అనిపిస్తున్నాయి గ్యాస్ బండలు అని సీసీటీవీ చూస్తే ఈ భాగవతం మొత్తం బయటపడ్డదట. ఇప్పుడు సమజైందా వాళ్ళని ఎందుకు మోతేవారీలు అంటున్నా అని. గంత పెద్ద కార్లు వచ్చి ఈ గ్యాస్ బండ దొంగతనం చేసే కర్మ ఏం పుట్టిందిరా వారి మీకు. మీ కార్ల పోసే పెట్రోల్ డీజిల్ మందం కాదు ఆ గ్యాస్ బండ ధర. అదిగాక మొన్న గృహలక్ష్మి పథకం కింద గ్యాస్ బండ కూడా 500 రూపాయలకే ఇస్తున్నది రేవంత్ సార్ సర్కారు. ఓహో కొంపదీస్ ఆ గ్యాస్ బండ మీ భార్య పేరు మీద లేదా ఏంది? అది సరే ఎత్తుకపోతే ఎత్తుకపోయినావు గాని అది నిండుదా ఖాళీదా అని చూసుకోవాలి కదా. ఇప్పుడు మొత్తం సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. పోలీసు వాళ్ళు మీ ఇద్దరిని గాలిస్తున్నారు, స్టేషన్ కి తీసుకుపోయి లగ్గం నాగవల్లి చేసి పంపిస్తారు. ఇక ఈ ముచ్చట చూసిన జనాలు కారు కూడా ఆలదో కాదో అని కొందరు అంటుంటే గంత పెద్ద కార్లు వచ్చి ఈ ఖాళీ గ్యాస్ బండ ఏం చేసుకుంటారా వారి అని కామెంట్లు పెడుతున్నారు. ఇక కొంతమంది ఏదన్నా పని చేయనికే ఆ సాకు ఈ సాకు చెప్పుకుంటా నాకు అది లేదు నాకు ఇది లేదు కానీ లేకుంటే నా సత్తా ఏందో చూపెడుతుండే అనుకుంటా ఏం పని చేయకుండా టైం పాస్ చేస్తారు. ఇక ఇంకొంతమంది అయితే అనుకున్నది సాధించే వరకు విక్రమార్కుని లెక్క పోరాటం చేస్తూనే ఉంటారు. ఇట్లా సాధించాలి అని పట్టుదల ఉంటే ఏ పని చేసినా గానీ సక్సెస్ అవుతాం అని అంటారు కదా. గట్టనే గిడ కనపడుతున్న ఈ తమ్ముడు జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఉన్న శివాజీనగర్ లో ఉండే రాసమల్ల మహేష్. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 3 కొలువులు ఒకటేసారి కొట్టి అవురా అనిపించిండుల్లా. ఇక మొన్న రాష్ట్ర గవర్నమెంట్ గురుకుల లెక్చర్ టీచర్ల ఫలితాలు ప్రకటించింది కదా, గండ్లా ఈ మహేష్ ముచ్చటగా 3 ఉద్యోగాలు సాధించిండు పోరి. అండ్ల జేఎల్ పీజీటీ టీజీటీ పోస్టులను ఒకటేసారి సాధించి ఇన్ని దినాలు చదువుకున్న చదువు న్యాయం చేసిండు. దీంతో వాళ్ళ ఇంట్లో మస్తు ఖుషి అవుతురు పోరి. మరి మెట్పల్లి పట్నం శివాజీనగర్ వార్డుకు చెందిన మేము. నేను 10th క్లాస్ వరకు ప్రభుత్వ పాఠశాలలో జెడ్పిహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్లో చదువుకోవడం జరిగింది. తర్వాత ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ ప్రైవేట్ కళాశాలలో మెట్పల్లి పట్టణంలోనే చదువుకున్నాను. తర్వాత పీజీ జగిత్యాలలో ఎస్కేఆర్ గౌట్ పీజీ కాలేజీలో చదువుకోవడం జరిగింది. తర్వాత ఆర్మూర్లో బీఎడ్ విద్యను కంప్లీట్ చేయడం జరిగింది ప్రైవేట్ కళాశాలలో. తర్వాత గెస్ట్ ఫ్యాకల్టీగా నేను పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో 4 సంవత్సరాలు చేసి తర్వాత మా ఇంటికి చేదోడు వాదోడుగా ఉంటూ మా అమ్మ నాన్నల కష్టానికి నేను కొంచెం
చేకూరుస్తూ దాంతోపాటు వచ్చిన డబ్బులతో బుక్స్ కొనుక్కోవడం, ఆన్లైన్లో కోచింగ్ తీసుకోవడం లాంటివి చేసి ప్రస్తుతం గురుకుల ఉపాధ్యాయ నియామకాలలో 4 పోస్టులకు ఎగ్జామ్ రాయడం జరిగింది. దాంట్లో 3 సెలెక్ట్ అయ్యాను. ఇక సెలెక్ట్ అయిన 3 ఎలా జాయిన్ అవుతావు మహేష్? నెక్స్ట్ నా లక్ష్యం ఏంటి అంటే గ్రూప్ 1 సాధించి మంచి ఉన్నత స్థానాల్లో ఉండాలని నేను కోరుకుంటున్నాను. విన్నారు కదా మహేష్, ఈ చదువును ఇక్కడతో ఆపకుండా గ్రూప్ 1 కొడతా అని ఎంత గర్వంగా చెప్తున్నాడు. ఆల్ ది బెస్ట్ బ్రో. అందుకే ఏం సాధించాలో ముందే గట్టిగా అనుకుంటే ఎసువంటి పేదరికం అడ్డు రాదు అని చెప్పనికే ఇప్పుడు ఈ మహేషే ఎగ్జాంపుల్ ఉల్లా. ఇక టీచర్ అంటే ఎట్లుండాలే ఉల్లా? చిన్న పోరగాళ్లకు విద్య బుద్ధులు చెప్పి మంచి జడలు నేర్పించాలి, అవునా కాదా? కానీ ఇక్కడ గుంటూరు జిల్లా 26వ వార్డులో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల పనిచేసే ఎస్కే నజీర్ అనే పంతులు చూడుర్రి, పోరగాళ్లకు పాఠాలు చెప్పుడు పక్కకు పెట్టి ఏం గలీజ్ పని ముంగటేసుకున్నాడో. ముచ్చట చూడుర్రుల్లా. ఎట్లున్నాడు? సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసిని అన్నట్టే ఉన్నాడు కదా. ఈ సొక్కం పూసను గుర్తు పెట్టుకోరి, అటు ఇంకా మాట్లాడదాం. అగో ఈ స్కూల్ పొల్లగాళ్ళు ఏమో చెప్తున్నారు, ఇనురి. ఏమైంది పిల్లలు? పోలీసులు చెబుతానా? పోలీసులు ఎవరు కొడతాను, భయపెడుతున్నాడా నిన్న? అమ్మాయి పేరు ఏం పేరు? ప్రీతిని కొట్టాడు, చేతి మీద పెట్టా. వాళ్ళతో మాట్లాడదాం. ఎవరు నిన్ను కొట్టాడు తల్లి? ఎక్కడ కొట్టాడు? ఆడ కొట్టాడా? దేంతో? ఇంతలో కాడ తీసుకుని కొట్టాడా? ఏ కర్రా? ఆ కర్రతోనా? ఈ కర్ర తీసుకున్నా? ఆ కర్రతో కొట్టాడు నిన్న? ఆ కర్ర ఎవరు తీసుకొచ్చాడు? ఆ కట్టెను తీసుకొని కొడుతున్నాడు. ఆయన చేతులకు జట్టలు కొట్ట. మరి వాళ్ళ అబ్బాయిలు ఏమంటారు ఇనూరి? హెచ్ఎం సార్ గారు రేపు రమ్మన్నారు, మీటింగ్ ఉందని చెప్పమన్నారు. ఆ సారు ఎక్కడ పడితే అక్కడ జేబుల్లో చేతులు పెట్టి ఎక్కడ పడితే అక్కడికి ఇచ్చుతున్నాడు, కొరుకుతున్నాడు అంట. మరి పొక్కలు కూడా కొరుకుతున్నాడు అని చెప్పారు పిల్లలు. పొక్కలు కొరుకుతాడు, ఎక్కడ పడితే అక్కడ మసాజ్ చేయమంటాడంట, జేబుల్లో చేతులు పెడతాడంట. ఏం తీసుకెళ్తున్నారు? చిక్కీలు తీసుకున్నారా, గుడ్లు తీసుకున్నారా లేదా అని ఎదుగుతున్నాడంట. రమ్మని చెప్పాడు, పోలీసుల నెంబర్ కూడా ఇచ్చాడు మాకు. మిమ్మల్ని తీసుకొని రమ్మన్నాడు, 10 అలా రమ్మన్నాడు అని పిల్లలు చెప్పారు సార్. ఇక ఈ వీడియో కూడా చూడుర్రి, క్లియర్ కట్ గా మొత్తం చెప్తా మ్యాటర్. ఏం చేయకపోతే పసిపిల్లలు ఎందుకు చెప్తారు? వీళ్ళు ఎందుకు వస్తారు? మిసెస్ ఉండేదండి, నీ ఉద్యోగం నువ్వు చేసుకుంటావు, ఆమె ఎందుకు నీకు? నీ మిసెస్ నువ్వు ఇంట్లో మీరు ఉండండి, మీరు మీ ఫ్యామిలీ మీరు ఉండండి ఇంట్లో, ఏడుకెందుకు ఆమె?
అయితే వచ్చినప్పుడు మరి ఇవన్నీ మరి ఇప్పుడు నీ మాట చల్లదమ్మా, నీ మాట చల్లదు. ఎందుకంటే ఇతని మీద ఆల్రెడీ ఉండే మాట్లాడుకోవాలి మధ్యలో ఈ తిరుణాల్లో నన్ను కూడా పంపించాలి. ఇప్పుడు ఇతని మీద ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఉంది ఇట్లాంటి విధానమే. మళ్ళీ ఇక్కడ కూడా ఇది జరుగుతూ ఉంది. ఇదంతా మీరు ఏదైతే చెప్పారో అది రిటర్న్గా ఇవ్వండి, అది మేము 5 గంటలు పంపిస్తాం. ఏమో అర్థమైందా? అది ఇదే నా వాయిస్ అయ్యారు. అది విన్నారు కదా అందరూ, ప్రత్యక్షంగా నీకు చెప్పేదే ఉంది. అది ఏదైతే ఉందో ఇప్పుడు జరిగింది, ఏదైతే ఉందో మీరు చెప్పింది అదంతా కూడా రిటర్న్గా ఇవ్వండి. 5 అధికారులు పంపించి దాని మీద యాక్షన్ తీసుకుంటాను. ఇంతకు మునుపు ఒకడిని చూపించినా కదా బుద్ధిమంతుడు లెక్క కూసున్నాడు చూడుర్రి, ఆడు బుద్ధిమంతుడు కాదుల్లా కీచకుడు. ఇక అసలు ముచ్చట ఏందంటే, గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో ఉన్న 26వ వార్డుల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల 4వ తరగతి 5వ తరగతి చదువుతున్న పిల్లలను బండ బూతులు తీర్చుకుంటా పెద్ద పెద్ద కట్టలతో కొడుతున్నాడట ఈ పాడుబడ్డ పనికి మాలిన ఉపాధ్యాయుడు ఎస్కే నజీరు. నా నోటితోని నిన్ను ఉపాధ్యాయుడు అని చెప్పనికనే షేమ్ అనిపిస్తుందిరా వారి. ఇంతకు మునుపు కూడా ఈయన మీద ఇటువంటి ఆరోపణలు బగ్గనే వచ్చి అంట. అంతేకాకుండా ఈ పనికి మాలినోడు వాళ్ళ ఇంటికాడ హ్యాండిక్యాప్ మహిళ మీద అసభ్యకరంగా ప్రవర్తిస్తే ఆ మహిళ చుట్టాలు ఈ పొట్టు పొట్టు కొట్టి పొన్నూరు పోలీస్ స్టేషన్ కి దొరకపోయి కంప్లైంట్ కూడా ఇచ్చిర్రట. ఈ స్కూల్ కు పోయే పొల్లగాళ్లకు అమ్మాయిల తర్వాత చదువు చెప్పే సార్లే దేవుళ్ళు అంటుంటారు. ఇక కొంతమంది లత్కోర్ గాళ్ళు ఇట్లాంటి పనులు చేస్తుంటే సమాజం ఎటుపోతుందో ఏమో పోర్రీ. ఓ పోలీస్ సార్లు స్టేషన్ కి దొరకపోయి బొక్కలు ఇరగొట్టుర్రి, అప్పుడు గాని మళ్ళా చేయరు ఇటువంటి పనులు. మధ్య కొన్ని వద్దుల సంధి సడీ సప్పుడు లేకపోతే ఏదో అనుకున్న మల్లారెడ్డి సార్ గురించి. ఇంకా మధ్య మా భూములు కబ్జా పెట్టుకున్నాడు అని కేసు అయ్యింది, మళ్ళా ఇప్పుడు సుతక్ గట్లనే కబ్జా చేసిండు అని అధికారులు చూడుర్రు ఏం చేసిర్రో. జేసీబీ తెచ్చి మొత్తం పొక్కిలి చేస్తుర్రు. అయ్యో, గంత మంచి రోడ్డును పెక్కిలిచ్చి పక్కకేస్తురు కదా. ఇది మాజీ మంత్రి మల్లారెడ్డికి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్న గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీల HMDA లేఅవుట్ లా ఆయన కాలేజీ కోసం మల్లారెడ్డి సార్ వేసిన రోడ్డబ్బా. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 10 గుంటలు అంటే సుమారు 2500 గజాల భూమిని మల్లారెడ్డి సారు ఆక్రమించి రోడ్డు వేసుకున్నాడు. అయితే అప్పుడు మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి సారు ఫిర్యాదు చేస్తే ఎవరు పట్టించుకోలేదట. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చుడు, మళ్ళొకసారి దాని మీద ఎవరో ఫిర్యాదు చేస్తే ఎమ్మటే మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చుడుతోని అధికారులు వచ్చి ఇట్లా HMDA లేఅవుట్ లా మల్లారెడ్డి వేసిన రోడ్డును పొట్టు పొట్టు చేసిరు పోరి. ఈ ముచ్చట మీద మాట్లాడిన మల్లారెడ్డి సారు HMDA అధికారుల అనుమతి తీసుకున్న తర్వాతనే కాలేజీ రోడ్డు వేసిన, వాళ్ళు ఇచ్చిన 2500 గజాల భూమికి బదులుగా మున్సిపాలిటీకి నా భూమిని ఇచ్చినా అని చెప్పిన సారు కాంగ్రెస్ గవర్నమెంట్ కావాలనే కక్షగట్టి లేనిపోని అన్ని చెప్పి కక్ష సాధింపు చేస్తుంది, కావాలననే నన్ను టార్గెట్ చేస్తున్నారు, ఇక అధికారం వాళ్ళ చేతులున్నది కాబట్టి ఏమైనా చేస్తారని చెప్పుకుంటా ఇప్పుడు ఈ రోడ్డు తీసేసుడుతోని 2500 మంది విద్యార్థులు అధ్యాపకులు ఇబ్బంది పడతారు, ఇప్పుడు నా కాలేజీ తాన మస్తు ట్రాఫిక్ రద్దీ పెరుగుతుంది అని అనుకొచ్చిండు. మోడీకి పోటీకి దిగుతుండు రోడ్ రోలర్ పార్టీ గుర్తు, గెలవను అని దర్శిస్తా ఆ కారణంతోనే నిలబడుతుండు. మహబూబ్ నగర్ కెళ్ళి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం చురు, ముఖ్య అతిథిగా హాజరవుతుండు రేవంత్ సారు. మల్లారెడ్డికి షాక్ ఇచ్చిన HMDA అధికారులు, ఇదంతా కావాలనే చేస్తుందట కాంగ్రెస్ సర్కారు. కారులచ్చి గ్యాస్ బండ దొంగతనం చేసిర్రు, ఇంత అద్వానంగా తయారైంది దొంగలు. ఇవి ఆల్టి మన కథ నాగ వార్తలు. రేపు మళ్ళా తిరిగి ఇదే అలా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.